హైదరాబాద్ భాగ్యవంతుల నగరం. ఇక్కడ బెగ్గర్స్ కూడా నాలుగు చేతుల సంపాదిస్తారు. అందుకే దీనికి భాగ్యనగరం అని పేరు వచ్చిందేమో. రెడ్ సిగ్నల్ పడింది, రండి రా. పదన్ పదన్. సార్ సార్ ధర్మం చేయండి సార్. సార్ 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 ధర్మం చేయండి సార్. సార్ 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 ధర్మం చేయండి సార్. లేదు పోవయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నా దగ్గర చిల్లర లేదు ఎల్లవయ్యా. ఏంటిది, 10 నుంచి 1000 నోటు దాకా చిల్లర దొరుకును సార్? చిల్లర ఉంటే వేస్తున్నారు కదా. 1000 అసలు. గెట్ అవుట్, స్టాండ్ అప్. అవును, ఎందుకు? పరుసు బ్యాగ్ పాకెట్ లో ఉంటుంది కదా, కన్వీనియన్స్ కోసం. నువ్వెంత ఇన్కన్వీనియన్స్ పెట్టినా నేను పైసా వేయను. సార్ 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 సార్, ఆ రెడ్ లైట్ ఉన్నంత సేపు జిడ్లా వదలవా. గ్రీన్ లైట్ పడింది, ఇప్పుడేం చేస్తావు? ఇదేంటి, హైటెక్ బగ్గింగా? గ్రీన్ చూసుకోవాలంటే ధర్మం చేసుకో. ధర్మమా, దౌర్జన్యమా? ఎక్కడైతే అవుతారు, పని పాట చేసుకుంటారు. చిల్లరేబో, రిమోట్ కి బ్యాటరీ చార్జెస్ కోసం ఉంచేసుకుంటా. ఏంటి, 10 రూపాయల గ్రీన్ పడింది, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎక్కడ పడితే అక్కడ బెగ్గర్స్ బెంబేలు ఎత్తిస్తున్నారన్నమాట. ఒట్టి బెంబేలే కాదు, డెకాయిట్స్ లా భయం పుట్టిస్తున్నారు. నో, అలా భయపడుతూ అటు ఇటు తిరగకూడదు. నేను ఇక్కడేం భయంతో తిరగట్లేదు, ఆవేశంతో రక్తం ఉడుకుతుంటే తిరుగుతున్నా. ఎస్, ఆ ఆవేశమే కావాలి. ఉద్యమానికి నాంది పలకాలి. ఉద్యమమా? ఎస్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్ బలవంత వసూళ్లు ఆపే వరకు ఉద్యమం చేపట్టాలి. అంటే నిరాహార దీక్ష చేయాలా? కాదు, నిర్విహార దీక్ష చేయాలి. అంటే ఎవ్వరూ బయట విహరించకూడదు, అప్పుడు బెగ్గర్స్ రక్తం దొరకని దోమల్లాగా రాలిపోతారు. ప్రజలందరికీ ఇదేలా ప్రచారం చేస్తాం? టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. నీ ఉద్యమానికి కారణమైన విషయాన్ని విపులంగా టీవీ 10.5 లో చెప్పు. టీవీ 10.5? అయితే ఇంటర్వ్యూ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తా. నమస్కారం, టీవీ 10.5కు సుస్వాగతం. నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ముష్టివాళ్ళ సమస్య గురించి అమృతరావు తన అమూల్యమైన అభిప్రాయాన్ని మీకు ఇప్పుడు తెలియజేయబో. ఇది భాగ్యనగరం కాదు. మొదలెట్టొచ్చండి, ఇది భాగ్యనగరం కాదు, బెగ్గర్స్ నగరం. ఏ 4 రోడ్ల కూడలి చూసినా ముష్టి కూటమికి కైవసం అయి ఉంది. అసలు అధికారులు ఏమనుకుంటున్నారు? సామాన్య ప్రజలంటే అడుక్కు తినే వాళ్ళ చిప్పల్లో ఆటబొమ్మలనా? ఇలా ధర్మం ధర్మం అంటూ అధర్మంగా దారి కాచి మరీ అడుక్కుంటూ ఉంటే మన ట్రాఫిక్ పోలీస్ బ్రదర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ముష్టి వాళ్ళని కంట్రోల్ చేయనందువల్ల ముష్టి వాళ్ళు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. ఈ యాచక కీచకుల నుండి మనల్ని కాపాడేవారే లేరా? ప్రభుత్వం నిద్రపోతుందా? ప్రతిపక్షం గోళ్లు గెలుకుంటుందా? పోనీ, ఈ ప్రాబ్లమ్ ని రిమూవ్ చేయలేకపోతే రెగ్యులరైజ్ చేసేయండి. బెగ్గర్స్ చేత ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టించి లైసెన్సులు ఇచ్చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టించి పాన్ నంబర్ ఇచ్చేయండి. లైఫ్ ట్యాక్స్ వేసి సి బుక్ ఇచ్చి వాళ్ళు మా లైఫ్ తోడుతుంటే సిట్ అండ్ సి. సామాన్యుడి సహనం పరీక్షించొద్దు. మీరు ఈ సమస్య పరిష్కరించకపోతే మేమెవరు ట్రాఫిక్ రూల్స్ పాటించాం, సిగ్నల్స్ పట్టించుకోం, సిటీని స్తంభింప చేస్తాం. ఫైనల్ గా ట్రాఫిక్ పోలీస్ బ్రదర్స్, మీరు గనక వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఆ ముష్టి యుద్ధగాళ్లతో మీరు కుమ్మక్కయ్యారని నమ్మాల్సి ఉంటుంది. మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చిప్పలు వసూళ్లతో పొరిలిపోతున్నాయి. మీరెలాగూ పనిచేయట్లేదుగా, మీ హెల్మెట్లు వాళ్ళకి ఇవ్వండి, పెద్ద చిప్పలుగా వాడుకుంటారు. రేపటి నుంచి ఒక్క లైట్ దగ్గర కూడా అడుక్కునే వాళ్ళు కనబడడానికి వీల్లేదు. ఎస్ సార్. అడుకు తినే చోటు కోసం అడుకు తినాల్సిన రోజు వస్తుందని నేను అనుకోలేదన్నా. ఏ క్రాస్ రోడ్స్ లో మనల్ని బెగ్గింగ్ చేయట్లేదన్నా. పోలీసులే స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తే మనం ఏం కావాలన్నా? అయితే మనమే రూట్ మార్చాలి. ఎప్పుడు లేని ఏంట్రా ఇది, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి తెస్టేశారు. లేవండి. లేవడానికి కాదు, ఇక్కడ కూర్చుంది. నా హోటల్ ముందు కూర్చొని నాకే ఎదురు చెప్తారా? బాబు,
ఆక్షన్లో పాడుకుని మరి హోటల్ మీద దక్కించుకున్నాం. నా హోటల్ ని నాకు తెలియకుండానే ఆక్షన్లో పెట్టారా? నీకు తెలియాలంటే నువ్వు కూడా మా బెగ్గర్స్ అసోసియేషన్ లో చేరు. నీ మొహం ఎక్కడ ఉందరా అసలు? చింపిరి జుట్టదవా, ఎక్కువ మాట్లాడవంటే నాలుగు కోసేస్తాం జాగ్రత్త. ఏ మిస్టర్, నీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది, పర్సనల్ రిమార్క్స్ వద్దు. ఎక్కువ మాట్లాడడానికి ఇది టీవీ కాదు, తిరిగి సమాధానాలు వస్తాయి, జాగ్రత్త. మరి ఇంటి ముందే తిష్టి వేశారు ముష్టివేదాలు. ఉద్యమకారుల్ని నీరు కార్చడానికి ప్రత్యర్థులు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. యు డోంట్ బాదర్ అబౌట్ దట్. అయ్యా 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 బాబు 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 కాస్త చిల్లరయ్య బాబు 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 అయ్యా 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 చిల్లరయ్య కాస్త అయ్యా బాబు అయ్యా బాబు బాబు అయ్యా బాబు 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 అయ్యా బాబు 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 బాబు. ఇది నా హోటల్, లోపలికి వెళ్ళవచ్చు, గెట్ అవుట్. వెళ్తామండి, వెళ్ళపోతే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటామా? నా నోటి కాడు కూడిపోగొట్టావు నువ్వు. ఇప్పటిదాకా నేను బతిమలాడితే మనసు మార్చుకుని ఒక రూపాయి ఇస్తామనేసరికి నువ్వు వచ్చి చెడగొట్టావు. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు, నీ హోటల్ నాశనం అయిపోద్ది, నీ ఇల్లు నాశనం అయిపోద్ది. ఏయ్, నా జోలికి వచ్చావో రోడ్డు మీద పడతావు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు, నీ హోటల్ నాశనం అయిపోద్ది. ఓరి నాయనోయ్, వీళ్ళ శాపనార్థాలు కూడా వీళ్ళగా పట్టాను వదిలేటట్లేవురా, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీసులు కంప్లైంట్ చేద్దాం అంటున్నా. టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళు లంచం తీసుకుని బెగ్గర్స్ కి సపోర్ట్ చేస్తున్నారని ఏకపారేసావుగా, వాళ్ళు పీకల్లో కోపంలో ఉంటారు. ఆ టీవీ ప్రోగ్రామ్ చూసుంటారంట వాళ్ళు. ఇప్పుడేంట్రా దారి, తోలు బెల్ట్తో కూడా బెదిరించలేకపోతే ఇంక మనం ఏం చేయగలంరా? ఒరే అమృతం, అద్భుతమైన ఐడియా. వదులు, తోలు బెల్ట్తో కాకపోతే గోల్డ్ బెల్ట్తో కొడదాం. అప్పాజీయే మనకున్న ఏకైక అస్త్రం. ప్రయోగిస్తే ఎలా? చీటికి మాటికి ట్యాక్స్లని పెనాల్టీలని వేస్తుంటాడు కదా మన మీద, అది వాళ్ల మీద కూడా వేసేలా చేద్దాం. వాళ్లకొచ్చే ముష్టి సొమ్ముతో ఎలాగూ భరించలేరు, పారిపోతారు. మనమే తట్టుకోలేం, ఇంక వాళ్ళేం చేస్తారు? చస్తారు అదోలు. వెంటనే అప్పాజీకి ఫోన్ చేద్దాం. హలో అప్పాజీ గారు ఉన్నారండి? లేరు, ఊరెళ్ళారు, రెండు రోజుల్లో రావచ్చు. సర్లేండి, వచ్చాకోసారి అమృత్ విలాస్ రమ్మని చెప్పండి. ధర్మం బాబాయ్, బాబాయ్, ధర్మం బాబాయ్, ధర్మం బాబాయ్, 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 బాబాయ్. ఎక్స్ట్రా ఎక్కువైపోయా దోళకి. ఒరే నాని, 3D కళ్ళద్దాలు థియేటర్లు తిరిగేవలేదంట్రా? బాగున్నాయని తెచ్చేసాను డాడీ. నీకన్నీ మీ అమ్మ బుద్ధులేరా? డాడీ, ఏవో ప్లేట్లు మీదకి వస్తున్నాయి. ఏం ప్లేట్లు రా? ఇటు నుంచి కూడా. వీడికి ఇంకా 3D సినిమా ఎఫెక్ట్ పోలేదు. డాడీ డాడీ భయం వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం డాడీ. సరే. మన స్పీడ్కి తిరగలేదు. ఎంత స్పీడ్గా తిరిగే స్పీడ్ బ్రేకర్ ఎక్కడి నుంచి వచ్చాయి? ముష్టి వేధవాలని, ముష్టి వేధవాలని, ముష్టి వేధవాలని. ఓ బాబాయ్, నాతోనే పెట్టుకుంటారా? సారి బాబాయ్, ధర్మం బాబాయ్, ధర్మం బాబాయ్, 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 నా చిప్ప, నా చిప్ప బాబాయ్, నా చిప్ప బాబాయ్, నచ్చాను రో. నాతో పెట్టుకోకు. ఒరే అరవో, వెంటనే మీ అమృతం సార్వాణి బిలు, ఏదో అర్జెంటు పని అని 2 రోజుల నుంచి ఫోన్లో సతాయిస్తున్నాడంట. చిప్పలు దొబ్బేస్తా, జాగ్రత్త. ఈ డిస్టెన్స్ బెగ్గింగ్ ఏమిట్రా బాబో? ఏ అమృతం, ఈ న్యూసెన్స్ వదిలించి వెంటనే. అది చేతగాకే మిమ్మల్ని శరణంట. ఏమనంటే నానా శాపనార్థాలు పెడుతున్నారు. నా పేరు చెప్పలేకపోయారా? చెప్పాం, ఇంటి ఓనర్ అసలే మంచోడు కాదు, పెద్ద తిక్క వేధవా.
అతను వేసే పెనాల్టీలు ట్యాక్సీలు తట్టుకోవడం మీ వల్ల కాదని భయపెట్టాం కూడా. భయపడ్డారా? బొంగేం కాదు, మేము అన్నిటికీ రెడీ అయ్యి ఇక్కడ సెటిల్ అయ్యాము. కలగ చూసుకుంటే ఆ అప్పాజీని కూడా చిప్పాజీ చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారండి. అలాగన్నారా? నా వర్త్ ఏమిటో వాళ్ళకి తెలియదు. నా పెనాల్టీతో వాళ్ళకి డెత్ పెనాల్టీ వేస్తాను. ధైర్యం రా మీకు. నా పర్మిషన్ లేకుండా నా ఇంటి ముందు అడుక్కుంటున్నందుకు ఒక్కొక్కళ్ళకి తలకి 100 రూపాయల లెక్కన పెనాల్టీ వేస్తున్నాను. ఇవా. ఓకే, మీకు ఇవ్వాల్సిన 100 మీరు మాకు ముష్టి వేసినట్టు మేము జమ చేసుకుంటాం. వెయ్యకుండానే వేసాననుకోవడాలు, ఇవ్వకుండానే ఇచ్చాననుకోవడాలు నా దగ్గర సాగవు. మర్యాదగా నేను వేసిన పెనాల్టీ నాకు వచ్చిందా సరే సరే, లేకపోతే అందరినీ బుల్డోజర్ పెట్టి తొక్కిస్తాను. సార్, డోంట్ బి ఎగ్జైటెడ్, ప్లీజ్ బి సీటెడ్. నేను చెప్పేది వినండి. ఏమిట్రా నువ్వు చెప్పేది, నేను వినేది? ముందు పడినాడు. ఒరే అంజి, ఆ ముష్టి వేదవుల వల్ల ఇంటికి రావాలంటేనే భయంగా ఉందిరా. ఇంటికన్నా చేపల బజారా ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఒరే నువ్వేం మర్రీ అవకు, నిన్ననే అపాస్త్రం ప్రయోగించాంగా, ఆయన ఏదో ఒకటి సాల్వ్ చేసే ఉంటాడు. ఫ్లాప్ సినిమా ఆడుతున్న థియేటర్లో ఇంత ఖాళీగా ఉందేంట్రా? వారే వా అప్పాజీ, దెబ్బకి పెట్టలేదు. నేను ఊరికే చెప్పానురా, ఎంతైనా అప్పాజీ గొప్పాజీ. హైదరాబాద్కి వచ్చే ప్రతి ఒక్కరూ అమృత విలాస్లో టిఫిన్ చేయాలరా. రే శుభసూచకం, ఈరోజు ఫస్ట్ కస్టమర్స్ వచ్చేసారు, ఇవాళ నుంచి బెగ్గర్స్ లేకుండా హాయిగా బిజినెస్ చేసుకోవచ్చు. పద పద బాబు బాబు, ఈ టేబుల్ బాబు, సార్ ఈ టేబుల్కి రాండి బాబు, ఇక్కడ కూర్చోండి సార్. ఏంట్రా మీ ధైర్యం, మీ దర్జ? ఏకంగా హోటల్లోకి వచ్చేసి కస్టమర్లు కాలు కూకుతూ మరీ అడుక్కుంటారా? మా ఓనర్ సంగతి మీకు పూర్తిగా తెలియదు, ఆయన వచ్చేలేపు పారిపోండి. పారిపోవడం? మీ ఓనరే మాకు పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషనా? ఎస్, కావాలంటే ఈ అగ్రిమెంట్ చూడండి. అగ్రిమెంటా? ఇలా ఇవ్వు. అమృత విలాస్ యొక్క సర్వ ముష్టి హక్కులు లోపల బయట టెర్రస్ పైన టేబుల్స్ వద్ద జోగినాథం పార్టీకి 35% కమిషన్ పై ఇవ్వబడినది. నమస్తే నమస్తే, గుడ్. పొద్దున్నే మొదలెట్టారు, అడుక్కోవడం కూడా ఓ పద్ధతి ప్రకారం జరగాలి. ఇదిగో ఈ ప్రైస్ లిస్ట్ అందరూ ఫాలో అవ్వాలి. పార్కింగ్ చేసే వాళ్ళ స్టేటస్ను బట్టి వాళ్ళు ధర్మం చేయాల్సిన రేట్లు. పాదచారులు 1/2 రూపాయి, సైకిల్ 30 అవల, స్కూటర్ 1 రూపాయి, బైక్ 1.5, ఆటో 2 రూపాయలు, కార్ 5 రూపాయలు, బస్ 10 రూపాయలు. నెక్స్ట్, అందరూ ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ ప్రొసీజర్. కస్టమర్స్ తిన్న ఐటమ్స్ను బట్టి మీకు వేయాల్సిన ముష్టి బిల్లు మీరు డిమాండ్ చేయాలి. అది ఎలాగంటే, ఈవిడమ్మి, ఇక నుంచి మీరు సత్తు గిన్నెలు బొచ్చెలు అవతల బారేసి వీటిలో అడుక్కోవాలి, రియాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. డియర్ కస్టమర్స్, ఈ కన్నాలు చూశారు కదా, ఇక నుంచి మీరు కిడ్నీ బ్యాంకుల్లో వేస్తున్నాం అనుకుని ఈ కన్నాల్లో వెయ్యాలి డబ్బులు. డియర్ బెగ్గర్స్, ఈరోజు నుంచి మీకోసం ఒక వ్యాన్ పెట్టాను, అది మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది. ఎందుకంటే ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ కి నడుచుకుంటూ వెళితే బెగ్గింగ్ టైం వేస్ట్ కదా. ఏంటి సార్ ఇది, అన్యాయాన్ని అరకటం అంటే ఆర్గనైజ్ చేసి మరీ ఆదరిస్తున్నారు. ఏమిటయ్యా అన్యాయం? బీదల పొట్ట కొట్టడం అన్యాయం, వాళ్ళ జన్మ హక్కును అడ్డగించడం అన్యాయం. సడన్ గా ఈ అభ్యుదయం ఎప్పటి నుంచి వచ్చింది మీకు? ఈ ఉదయం నుంచే.
ఈ రోజు నుంచి నా దీన జనోద్ధరణని ఎవరూ ఆపలేరు, ఎవరూ ఆపలేరు, ఎవరూ ఆపలేరు, ఎవరూ ఆపలేరు. సార్ వాడు రెండు ప్లేట్లు పూరి ఒక కాఫీ. ఓకే అన్న, రెండు ప్లేట్లు పూరి ఒక కాఫీ 20 రూపాయలు. అంటే మన ముష్టి బిల్లు 2 రూపాయలు. బాబాయ్ బాబాయ్, ముష్టి బిల్లు 2 రూపాయలు. నీ ముష్టి బిల్లు 2 రూపాయలు బాబాయ్, నీ ముష్టి బిల్లు 2 రూపాయలు. నా వాటా 30 అవలా. కర్మ ముష్టిలో వీర ముష్టి అనుకుంటున్నావా? అనుకోవట్లేదు. అనుకోవద్దు. అనుకోను. మ్యాట్ని ఇంకా వదలలేదండి? లేదు. 2 టికెట్లు ఇవ్వండి. బాబు ఒక టికెట్ ధర్మం చేయబాబు, బాబు ఒక టికెట్ ధర్మం చేయబాబు, బాబు ఒక టికెట్ ధర్మం చేయబాబు. కూర్చొని సినిమా శాంతం చూడనివ్వకుండా చెవులో జోరీగా గొడవ పెట్టని గ్యారంటీ ఏంటి? వాళ్ళెవరో అడ్డం పడితే వీడు నా మీద రుచి పడతాడేంటి? ఆటో కావాలా? ఏ బాబాయ్, చచ్చే సినిమా హాల్ దగ్గర ఇంటి దగ్గర ఎక్కడ చూసినా ఈ ముష్టి గోలే. ఆహా ఎంత హాయిగా ఉంది. ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో బెగ్గర్స్ గోల్తో విసుకొచ్చేది. అవునరా, ఇప్పుడు హాయిగా ఉంది. అవునరా, చాలా ప్రశాంతంగా ఉంది. బెగ్గర్ అంటే బాయ్ ఏంటి? ఎందుకలా ఇసుక్కుంటావు? మనం ఒకటేగా, మనము ఒకటే కాగ. మరేంటి సర్లే గాని, మన బెగ్గర్ బంధు అప్పాజీ ఎక్కడుంటారు? ఆయనతో పనేంటి? ఇక్కడ బెగ్గర్స్ ఫెడరేషన్ ఆయన చేస్తున్న సేవలు ఉత్తర భారతదేశం అంతా బాగినాయి. కలకత్తా నుంచి మా వాళ్ళు వచ్చారు, అందుకే మేము కూడా ఆల్ ఇండియా కొంచెం ఫెడరేషన్ ఒకటి పెడితే బాగుంటుందని దాన్ని మెయింటైన్ చేసే సమర్థుడు ఒక అప్పాజీ అని తెలుసుకుని ఆయన వెతుక్కుంటూ వచ్చాం. కొంచెం ఆయన అడ్రస్ చెప్తారా? ఏమిటయ్యా, ఇక్కడేదో కోంపలు అంటుకున్నట్టుగా అంత హడావుడిగా రమ్మన్నారు? అప్పాజీ గారు, మీకు శుభవార్త తెచ్చాం, దానికి బదులుగా మీరు మాకేమి ఇస్తారు? ఒక సెంటర్ ఇస్తా అడుక్కోవడానికి. అంతక్కర్లేదండి, ఒక్క సెంటర్ని వదిలేస్తే చాలు. అమృత విలాస్ని బెగ్గర్స్ ఫ్రీ జోన్గా డిక్లేర్ చేయండి. సరే, వార్తలో ఫుల్ వర్త్ ఉండాలి, ఏదో అటుడు గాంధీ అయితే కుదరదు. సార్ మీకు డౌటే వద్దు, ఇది 100% 50-50. ఏమిటది ఆల్ ఇండియా లెవెల్ ఆఫర్? ఒక పెద్ద అసోసియేషన్కి ప్రెసిడెన్షిప్ వహించే అవకాశం మీకు వచ్చింది. అది ముందుగా మాకు తెలియటం మా అదృష్టం. ఏం అసోసియేషన్ అది? ఆల్ ఓవర్ ఇండియాకే అతిపెద్ద ఫెడరేషన్, కొజా ఫెడరేషన్. ఏమిటి, ఆ ఫెడరేషన్కి నేను ప్రెసిడెంట్నా? సూట్ అవుతారు సార్. దాంట్లో 2 కోట్ల దాకా నిధులున్నాయి. ప్రతి ఏటా ప్రతి పండక్కి వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ ఇంకెవరికి రావండి. వాళ్ళు ఏ షాపుకి వెళ్ళినా అన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చు సార్. అసలు ఆ 2 కోట్ల మీద వచ్చే ఇంట్రెస్టే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక మీలాంటి మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అవునా, మరీ మొహమాట పెడుతున్నారు. నేషనల్ లెవెల్ అంటే నాకు హిందీ సరిగా రాదు. అవన్నీ మేము చూసుకుంటాం బాయా, నువ్వు మా నాయకుడిగా ఉండు అంతే చాలు. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అంటే మామూలు విషయమా? ఎంతో పెట్టి పుడితే గానీ ఈ అవకాశం రాదు. పార్లమెంటు మెట్లు కూడా ఎక్కే అవకాశం రావచ్చు మీకు. ప్రెసిడెంట్గా నేనే మీకు న్యాయం చేకూర్చగలనని మీరు అనుకుంటే ఓకే. ఇందులో సంతకం చేయండి, తర్వాత ప్రమాణ స్వీకారం. చేసాను చేసాను చెప్తాను. పెద్ద సంతకం పెడుతున్నాడు. ఓ సంవత్సరం పాటు మిమ్మల్ని ఈ ప్రెసిడెంట్ పదవి నుంచి ఎవరూ కదించలేరు. అంతెందుకు, మీ అంతటి మీరు రాజీనామా చేసినా ఎవ్వరూ ఒప్పుకోరు. మీరు హాయిగా ఏడ్డు లేకుండా సంవత్సరం పాటు పరిపాలించవచ్చు. మహారాణిలా మహారాజులా అనబోయి మహారాణిలా అన్నారు. కాదు బాయా, మహారాణే మీరు రాండి చెప్తాను. Ha 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 ha!
అప్పాజీ గారు ఎక్కడ? మా ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ పదవి అలంకరించిన వాడు మా అలాగే ఉండాలని మా రూల్స్ లో ఫస్ట్ రూల్ గా పెట్టాం. సంవత్సరం పాటు ఈయన మా అలాగే. సంవత్సరం పాట ఒకప్పటి మహామంత్రి నేటి మహారాణి అప్పాజీ. యాచకర